Hi friends, welcome back to our channel. Telugu food lovers ki swagatam. Ee roju manam special ga kodugudlu udikinchina kodugudlato vepudu chesukundamu. Atla onions tho onions and kodugudlato oka fry laanti chesukundam. Chaala baaguntundandi. Chapati loki roti loki chaala baaguntundi, tasty ga untundi. Chaala baaguntundi. Munduga manam oka pan pettukoni oka 3 spoons oil veskoni oil heat aina tarvata ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 250 గ్రామ్స్ ఆనియన్స్ని వేసుకొని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే కర్రీ బాగుంటుందండి, రైస్లోకి కూడా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకోవాలి. మనకి కారంకి సరిపడా అంత వేసుకుంటే బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. కొంచెం కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ వేసుకోవడం వల్ల సాల్ట్ వల్ల తొందరగా వేగిపోతుందండి ఆనియన్. మనం మూత పెట్టేసుకుందాం. కుక్ అయిపోతుంది. ఇలాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అయింది. ఇట్లా కుక్ అవుతుంది. ఆనియన్ కొంచెం మెత్తగా ఉడకాలి కదండి, అందుకే కొంచెం వేయించుకోవాలి. అట్లా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఉప్పు కారము పసుపు పడితే బాగుంటుందండి. చూసారా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి. అలాగే ముందుగా మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇట్లా యోక్ని వేరు చేసుకోవాలి. యోక్ వేరుగా పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ని మనం బాయిల్ చేసుకొని ఇట్లా 4 పీసెస్ ఆర్ 2 పీసెస్లా కట్ చేసుకోవచ్చు. నేనైతే 1 ఎగ్ని 4 పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇలా వేయడం వల్ల ఈ ఆయిల్లో కూడా వేగడం వల్ల చాలా బాగుంటుందండి. చూసారా ఫ్రెండ్స్, యోక్ని ప్రక్కన పెట్టేసుకొని ఈ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ని వేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఈ ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఇప్పుడు దీనికి పడుతుందండి. అంటే ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ కలిపి వేసుకున్నాము. ఆ పౌడర్ని 1 టీ స్పూన్ వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది, స్మెల్ వస్తుంది కర్రీ. చూసారు ఫ్రెండ్స్, ఈ ఎగ్ అంతా మళ్ళీ ఈ ఆనియన్లో కొంచెం ఇట్లా వేయించుకోవాలి. కారం అంతా పట్టాలి కదండి. అలాగే యోక్స్ని కూడా మనం యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఈ కర్రీ. మనం రైస్లో కూడా వేడివేడిగా తీసుకుంటే బాగుంటుందండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. మనం ముందుగా వేసుకున్న దానికంటే కొంచెం వేసుకున్నాము. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. సర్వ్ చేసుకుందాము. ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో మనం చేసుకున్నట్లయితే కూడా టేస్టీగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.